డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆరుమూరు మండలం చెముడులంక గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ రాయుడు వెంకటేశ్వరరావుకు ప్రతిష్టాత్మకమైన ఉగాది నంది పురస్కారం స్వీకరించారు. ఫిలాంథ్రోపిక్ సొసైటీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో జరిగిన ఉగాది జాతీయ నంది పురస్కారాల ప్రధానోత్సవం జరిగింది. బెహ్రాన్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న రాయుడు వెంకటేశ్వరరావు జన్మభూమిపై ఉన్న మమకారంతో ఈ ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. చెముడులంక గ్రామంలో తనతో పాటు వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐల సహకారంతో హైస్కూల్లో డిజిటల్ క్లాస్ రూమ్, గ్రామంలో వాటర్ ప్లాంట్ వంటి అనేక కార్యక్రమాలను చేపట్టారు. కరోనా కష్టకాలంలో పేదలకు నిత్యావసర వస్తువులతో పాటు అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించడంలో రాయుడు వెంకటేశ్వరరావు తన ప్రత్యేకతను నిలుపుకుంటారు. రాయుడు సేవలను గుర్తించిన ఫిలాంథ్రోపిక్ సొసైటీ 2024 ఉగాది నంది పురస్కారానికి ఎంపిక చేసి ఈ అవార్డును అందజేశారు. రాయుడు వెంకటేశ్వరరావుకు ఉగాది నంది పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మిరెడ్డి, శ్రీశ్రీ కళా అకాడమీ జాతీయ అధ్యక్షుడు కత్తిమండ ప్రతాప్, కేంద్ర సంగీత నాట్య అకాడమీ చైర్మన్ ఎస్పీ భారతి, ఫిలాంథ్రోపిక్ సొసైటీ వ్యవస్థాపకులు అద్దంకి రాజాల చేతుల మీదుగా స్వీకరించారు. ప్రతిష్టాత్మకమైన ఉగాది నంది పురస్కారాన్ని స్వీకరించిన రాయుడు వెంకటేశ్వరరావును పలువురు అభినందించారు. శ్రీ రాయుడు వెంకటేశ్వరరావు గారు, బెహ్రాన్ తెలుగు సంఘం దయచేసి ఆ తదుపరి డాక్టర్ కేవీ రెడ్డి గారు, ట్రేడ్ కమిషనర్ ఇండియా ఆఫ్రికా ట్రేడ్ కౌన్సిల్, దయచేసి వారికి ఫిలాంథ్రోపిక్ సొసైటీ తరఫున ఆప్య సత్కారాన్ని అందుకునవలసిందిగా కోరుతాను. ఈ సమయంలో